హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము షర్ట్ కటింగ్ నేర్చుకుందాం. యూనిఫామ్ మీద షర్ట్ కటింగ్ నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. స్కూల్కి చిల్డ్రన్స్ వేసుకునే షర్ట్ కటింగ్. 4 ఇయర్ 5 ఇయర్ బేబీకి సరిపడే షర్ట్ కటింగ్ నేర్చుకుందాం. యూనిఫామ్ మీద గౌన్ మీద వేసుకునే షర్ట్ కటింగ్. లూజ్ 15, ఇది లూజు 15. ఇవి పట్టెలు కుంచుకోవాలి. ఓకే, పొడవు 18 పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవాలి, ఇలా తిప్పుకొని పైకి ఫోల్డింగ్ ఇలా ఇవ్వాలి. ఇవి పట్టీలు. షోల్డర్ 5½, ఇవి భుజాలు దిగినట్టే ఉండాలి. బెల్ట్ భుజ మెడలకు 4, వెనుక ఒక అరంగులకు మాత్రమే రౌండ్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. ఎక్కువిస్తే కారాలు దింపద్దు. చంకదింపు 5. ఓకే, చంకలు తీసుకోవాలి. ఇది కాలర్కి క్రాస్గా 3 అంగుళాలు తీసుకోవాలి. ఇలా క్రాస్గా 3 అంగుళాలు తీసుకోవాలి. ఇలా మడత పెట్టుకునే తీసుకోవాలి. ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ కాలర్కి. ఓకే, ఇక్కడ ఇంకో అరంగులు చంక పెంచుకుని క్రాస్ ఇవ్వాలి. ఆ అరంగులానికి ఇక్కడ క్రాస్ ఇచ్చుకోవాలి, ఇలా క్రాస్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చి ఇక్కడ అరంగులానికి పెంచుకోవాలి. సెంటర్లో లైట్గా లోతు ఇచ్చి షేప్ ఇవ్వాలి. ఓకే, ఇది కటింగ్, షర్ట్ కటింగ్. ఇలాగే ఇవ్వాలి, ఇలా మడత పెట్టుకుని నెక్ ఇవ్వాలి, ఇలాగే ఉండాలి. ఫోల్డింగ్ చేసేటప్పుడు మనము ఇలాగే మడత పెట్టుకుని ఫోల్డ్ చేసుకుంటాం. ఓకే, ఇలాగే ఇవ్వాలి కటింగ్. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. లూజు 6½ ఇద్దాము, లూజు 6½. పొడవు 6 ఇచ్చి అంగుళం మడత పెట్టుకుందాం. ఇక్కడ 3 అంగుళాలు కటింగ్కి ఇచ్చుకోవాలి. 6 పెట్టుకున్నాం కదా, 3 తీసేస్తే 3. ఓకే, దీనికి లోతులు అవి ఏమీ తీయక్కర్లేదు. కాలరు మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మిషన్ మీద తీసుకుందాం ఈ కాలర్. ఓకే, మనం షర్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, ముందుగా పట్టీలు వేసుకోవాలి. ముందుగా ఈ పట్టీలు వేసుకోవాలి, ఇదే ఫోల్డింగ్లో ఉంచుకుని వేయాలి. ఇలా పట్టి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్కి మడత వేసుకుంటాం.
ఇలా వెనుక పట్టు తీసుకుని నాలుగు అంగుళాలు క్లాత్ తీసుకోవాలి. ఇలా నాలుగు మూడు కానీ మన ఇష్టం, వెడల్పు మనం ఎంత ఇస్తే అంత తీసుకుని ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్క కట్టేసుకోవాలి. ఇది స్కూల్ యూనిఫామ్ మీద షర్ట్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాలర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కాలర్కి ఇలా కొలుచుకోవాలి. కొద్దిగా అరంగా ఎక్స్ట్రెచ్చుకోవాలి, ఇలా కొలుచుకుని కాలర్ మూడు అంగుళాలు తీసుకోవాలి. ఇలా అంగుళానికి ఇలా ఇచ్చి అలా క్రాస్ ఇవ్వాలి. ఇలా కట్ చేయాలి. ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. ఇది మూడు అంగుళాలు తీసుకున్నాం. తీసుకుని రెండు అంగుళన్నర క్రాస్ ఇచ్చి రెండు అంగుళాలకి మళ్ళీ అడ్డ క్రాస్ ఇవ్వాలి. ఓకే, ఇలా పెట్టుకుని ఇది మూడు అంగుళాలు, ఇది అంగుళన్నర, ఇలా రెండు అంగుళాలకి క్రాస్. ఓకే, ఇప్పుడు మనం క్లాత్ తీసుకున్నాం. ఇలా రెండు మడతలు పెట్టుకుని అలా ఇక్కడ వరకు అలా ఆగిపోవాలి చివరికి వచ్చి, తర్వాత క్రాస్ ఇక్కడ ఈ మూల కాపాలి. అలా మూల కాపాలి. కాలర్ ఏ షేప్ ఉంటే ఆ షేప్లో దీన్ని కుట్టుకోవాలి. ఇది కాలర్ సరిపోక ముక్క అతికింది. ఈ కాలర్ ఈ బకరం ముక్క అతికింది. మూలకి కట్ చేయాలి, లేకపోతే కాలరు మూల షేప్ తిరగదు.
ఇప్పుడు తరిగేయాలి. ఓకే, ఇలా కొస వచ్చేటట్టు తరిగేసుకోవాలి. ఇలా పైరు కుట్టుకుంటూ వెళ్ళాలి, ఈ సైడ్ మానేసి ఓకే అలా కొట్టాలి. ఇప్పుడు దీనికి కలర్ వేసుకోవాలి. జస్ట్ ఇలా తీసి ఈ పొర వదిలేయాలి. ఓకే, ఈ రెండు పొరలు దీనికి యాడ్ చేయాలి. ఈ పొర వదిలేసి కుట్టాం కదా, ఇప్పుడు దీని మీదని ఇలా తీసి ఖర్చుని దీని మీదకి ఖర్చు తీసి ఈ పొర పైన పెట్టి ఫోల్డింగ్ ఇవ్వాలి. ఇలా సెంటర్ వరకు, ఈ సెంటర్ వరకు రావాలి. నాలుగు అంగుళాలు వెడల్పు ముక్క తీసుకోవాలి. ఓకే, ఇలా నాలుగు పలకలుగా నాలుగు అంగుళాలు ఉండేటట్టు తీసుకుని ఇలా పెట్టుకుంటే, బ్యాక్ పార్ట్ అటు ఫ్రంట్ ఇటు పెట్టుకుంటే రైట్ వైపు జేబు వేయాలి. ఈ చంకకి దగ్గరగా చూసుకుని ఈ చంక ఎంత ఉందో అంతవరకు. ఈ సెంటర్ వరకు క్రాస్గా మడతపెట్టుకోవాలి. ఇటువైపు ఇలా మడత పెట్టుకుని మళ్ళీ ఇటు కూడా అలాగే మడత పెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ పాయింట్ రావాలి, సెంటర్కి పాయింట్ రావాలి.
ఓకే పాకెట్ ఇలా వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అతుకుంటాం. అనుకుంటే కట్స్ కూడా ఉంచుకోవచ్చు, అక్కలేదు అనుకుంటే చివరికి లాగేసుకుని కింద మడత వేసేసుకుంటాం. ఈ చివర పట్టీలు రెండు కొలుసుకోవాలి, కొలవకపోతే ఒకటి పొడుగు ఒకటి పొట్టి వస్తుంది. ఇలా రెండు కొలుచుకుని ఓకే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.